హల్లెలూయా గడిగా చెప్తాం హల్లెలూయా ప్రభు యేసుక్రీస్తు గణ నామంలో పరిశుద్ధ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరిని కాచి కాపాడి మరొక నూతన పునరుద్ధరణ దినంలోనికి ఆయన మనల్ని అడుగు పెట్టించారు మనం అడుగు పెట్టడానికి ప్రభుత్వం కృపను దయచేశారు అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాము ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన యొక్క కోనేరు కలదు దానికి 5 మంటపములు కలవు దేవునికి స్తోత్రం చెప్తాం మంత్రం గట్టిగా హల్లెలూయా కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా ప్రేమించి దేవుని పెట్టారా మనము ఇక్కడ చదువుకుంటున్నాం యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చదువుకున్నాం ఈ 2 వచనాల్లో మనం చదువుకున్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారంట ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు యూదుల పండగ ఒకటి వచ్చింది కాబట్టి ఆయన యెరూషలేముకి ప్రయాణం అయ్యారు దేవునికి స్తోత్రం అది యూదుల పండగ అని చెప్పేసి రాయబడి ఉంది కానీ యూదులకి అనేక పండుగలు ఉన్నాయి అయితే ఆ టైంలో ఏ పండుగ వచ్చిందో వారు అక్కడ తెలియచేయలేదు కానీ యేసు ప్రభు వారు పండగ వచ్చిందని చెప్పేసి ఆయన యెరూషలేముకు వెళ్ళాడు హల్లెలూయా ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడంటే యెరూషలేములో దేవాలయం ఉండేది ఆ దినాలు ఏముందండి దేవాలయం ఈ దినాన యెరూషలేములో ఆ దేవాలయం లేదు కానీ మసీదు ఉంది ఆ స్థలంలో సో త్వరలోనే ఆ మసీదు కూల్చబడి దేవాలయము తిరిగి కట్టబడుతుందని చెప్పేసి బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం సో కాబట్టి త్వరలోనే ఆ దేవాలయం మరలా కట్టబడబోతుంది దేవుడికి స్తోత్రం సో ఇప్పుడు పండగకి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే క్రైస్తవులు మందిరానికి వస్తారు అంటే అప్పటి వరకు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఆ మూమెంట్ వచ్చరికి ఏం చేస్తారంటే మందిరానికి వచ్చేస్తారు సో అలాగే యేసు ప్రభు వారు ఆయన పండగకి వచ్చి ఆయన కాదు కానీ ఆయన ప్రతి దినము కూడా దేవాలయంలో ఆయన వెళ్ళడం అలవాటు లేకపోతే ప్రతి విశ్రాంతి దినం అంటే మనకి ఇది ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మనం ఎప్పుడు ఆరాధన కోసం కూడుకుంటున్నామంటే ఆదివారం కూడుకుంటున్నాం కానీ యేసు ప్రభు వారు చనిపోకముందు ఆయన శిలువ రక్తం కార్చకముందు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చక ముందు ఆరాధన ఎప్పుడు జరిగేదంటే శనివారం జరిగేది ఎప్పుడు జరిగేదండి దాన్ని సబ్బాతు దినం లేకపోతే విశ్రాంతి దినం అనేవాళ్ళు సో ఈ విశ్రాంతి దినము రోజున ఈ యొక్క ఆరాధనకి యేసు ప్రభు వారు ఖచ్చితంగా ప్రతి విశ్రాంతి దినం వెళ్ళేవారు వెళ్ళి ఆయన మందిరంలో ప్రార్థన చేసేవారు లేకపోతే అక్కడున్న ప్రజలకు గ్రంథంలో వాక్యం ఏముందో దాన్ని బోధించారు సో యేసు ప్రభు వారికి యెరూషలేము వెళ్ళడం అంటే అది మొదటిసారి కాదు చాలాసార్లు వెళ్ళాడు కాబట్టి ఆయన ఎప్పుడు వెళ్ళే విధంగా ఆయన యెరూషలేముకు వెళ్ళాడు తన పని మీద యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళినప్పుడు అది యూదుల పండుగను మనం చదువుకున్నాము అయితే 2వ వచనంలో రాస్తుంటున్నాడు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్త అనబడిన యొక్క కోనేరు ఉండను యెరూషలేములో గొర్రెల ద్వారము అసలు ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే 12 ద్వారాలు ఉన్నాయి ఈ 12 ద్వారాలకి 12 పేర్లు ఉన్నాయి సో ఇది టైం కాదు కానీ మనం దేవుని చిత్తం అయితే మళ్ళీ ధ్యానిద్దాం సో ఆ 12 ద్వారాల్లో ఒక ద్వారము పేరు ఏంటంటే గొర్రెల ద్వారం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక ద్వారానికి పెంటగుమ్మం అని చెప్పేసి ఉంటుంది ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే రకరకాల పేర్లు ఉంటాయి ఆ పేర్లు అన్నింటినీ మనం చూస్తే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ గొర్రెల ద్వారము గుండా ఈ యొక్క యేసు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నారు దేవునికి స్తోత్రం ఆ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉందట ఏముందట కోనేరు కోనేరు అంటే ఏంటంటే అది నది కాదు
లేకపోతే ఇంకేం కాదు కానీ జస్ట్ ఒక ప్లేస్లో కొన్ని నీళ్ళు అలాగా ఉండిపోతాయి, అది కదలవో మెదలవో అలాగ స్టాక్ కింద ఉంటాయి. సో దాన్ని కోనేరు అంటారు. సో ఆ కోనేరు పేరేంటంటే బెతస్త. హల్లెలూయా. ఏం పేరండి? బెతస్త. గడిగా చెప్తాం ఏం పేరు? బెతస్త. ఆ బెతస్త అనబడిన కోనేరు, బెతస్త అనబడిన యొక్క కోనేరు కలదు, దానికి ఐదు మంటపములు కలవు. దానికి ఐదు మంటపాలు ఉన్నాయంట. అలాగే మనం ముందుకు వెళ్తే మూడవ వచనంలో చూడండి, ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. గనక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. దేవునికి స్తోత్రం. పడి ఉండి చూడండి, ఒక కోనేరు ఉందంట. కోనేరుకి ఐదు మంటపాలు. మంటపాలు అంటే ఉండడానికి షెల్టర్స్, గుడ అంటే ఉండడానికి ఆశ్రయాలు లాగా మంటపాలు ఉంటాయన్నమాట. సో అక్కడ ఆ కోనేరు గురించి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ కోనేరులోకి ఒక్కొక్కసారి దేవదూత దిగి వస్తాడంట. ఎవరు దిగి వస్తాడంట? గట్టిగా చెప్పాలి, ఎవరు దిగి వస్తారు? దేవదూత. దేవదూత దిగి వచ్చినప్పుడు దేవదూత దిగి వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు ఆ నీళ్ళలోకి ఎవరైతే ముందుగా దిగుతారో ఆ ముందుగా దిగిన వాడికి ఏమొస్తుందంటే స్వస్థత వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమొస్తుందండి? గట్టిగా చెప్దాం ఏమొస్తుంది. ఎవరు వచ్చి కదిలిస్తారు ఆ నీళ్ళని? దేవదూత. దేవదూత ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకం నుండి దిగి వచ్చి ఆ నీళ్ళను కదిలించినప్పుడు ఎవడైతే మొదటగా ఆ నీళ్ళలో దిగుతాడో అప్పుడు వాడు స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. స్వస్థత పొందుకోవడానికి అక్కడ చాలా రకాల వ్యాధులతో, లేకపోతే అంగవిహీనంతో బాధపడుతున్న వారిని మనం చూస్తున్నాం. ఐదవ అధ్యాయం మత్తయి సువార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో, నాలుగో వచనం మనం చూసినట్లు, మూడు నాలుగు వచనాలు కలిపేసి ఉన్నాయి. నాలుగో వచనం మనం చూసినట్లయితే అక్కడ ఆ మంటపంలో ఎవరున్నారంట? రోగులు. రోగులు అంటే రోగం అంటే ఏంటి? అది ఎక్కువ కాలం ఉంటుందా తక్కువ కాలం ఉంటుందా? రోగం ఎక్కువ కాలం ఉంటుంది, తక్కువ కాలం ఉంటుంది. సో దాన్ని రోగం అంటారు. సో రోగం కలిగిన వాళ్ళు ఉన్నారంట. ఆ తర్వాత అక్కడ రాస్తుంటున్నారు గురుడ్డి వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు. ఆ తర్వాత ఇంకా అన్నాడు కుంటి వారు, అంటే నడవలేని వారు. ఊచ కాలు గలవారు, అంటే కాలు ఇంకా పని చేయకుండా అలాగ పడిపోయిన స్థితిలో ఉన్నవారు. సో వీళ్ళందరూ కూడా ఆ స్థలంలో ఉండి వీళ్ళందరూ ఐదు మంటపాల్లో పడి ఉన్నారంట. వీళ్ళు ఒక ఆశ ఏంటంటే దేవదూత వస్తాడు, దేవదూత వచ్చినప్పుడు నేను ముందుగా వెళ్ళి ఆ నీళ్ళలో దిగి స్వస్థత పొందుకోవాలి. హల్లెలూయా. ఈ దినాన ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రేమని దేవుడు పెట్టారా, ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏదో ఒక కష్టంతో బాధపడుతుంటాడు. చూడండి, సర్వే ప్రకారం, లేకపోతే మామూలుగా సంతోషంగా ఉండేవాళ్ళు ఎలాగుంటారు అన్న దాని ప్రకారం సర్వే చేస్తే, ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బు ఉంటే ఆనందంగా ఉన్నట్టు కాదంట, ఒక వ్యక్తికి ఆరోగ్యం ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉన్నట్టు కాదంట, ఒక వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉంటాడయ్యా, ఒక వ్యక్తి ఎప్పుడు స్వస్థపరచబడిన స్థితిలో ఉంటాడయ్యా అని చెప్పేసి అంటే కేవలం జబ్బులే తగ్గినప్పుడే మాత్రమే కాదు, లేకపోతే మనస్సు మంచిగా దేవుడు దాన్ని స్వస్థపరిచి మనస్సు కుదుట లేనప్పుడు, మనసును బాగు చేసి మనస్సును మామూలుగా చేసినప్పుడు మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు అని చెప్పేసి సర్వే ప్రకారం చూస్తే, ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, దేవునికి స్తోత్రం, ఐదు విధాలుగా ఎప్పుడైతే ఒక మనిషి అన్నిట్లో పర్ఫెక్ట్గా అన్నిట్లో సంతోషంగా ఉంటాడో అప్పుడు
సర్వే చెప్తుంది, ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నట్టు. ఏమంటే డబ్బు ఉండి ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉంటుందా? ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోతే సంతోషం ఉంటుందా? అండి అన్నీ బాగుండి దేవుడు ఆత్మీయ జీవితంలో భక్తిలో దేవుళ్ళో మంచిగా లేకపోతే మన మంచిగా బాగుంటుందా? లేదు. సో ఇప్పుడు ఆరోగ్యవంతుడైన వ్యక్తి లేకపోతే సంతోషముతో ఉన్న వ్యక్తి ఎవరని చెప్పేసి లెక్కలు కడితే అన్ని లెక్కల ప్రకారం మంది తేల్చి సర్వే చేసి చూస్తే డబ్బు ఉంటే సరిపోదు, ఆరోగ్యం ఉంటే సరిపోదు, లేకపోతే ఆత్మీయంగా ఉంటే సరిపోదు, కానీ అన్ని విధాలుగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఆ వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నట్టు సర్వే తెలియజేస్తుంది. సో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్న మనము మన జీవితాల్లో కొంతమందికి శారీరకంగా బాగోకపోవచ్చు, కొంతమందికి మానసికంగా బాగోకపోవచ్చు, కొంతమందికి ఆర్థికంగా పరిస్థితులు బాగోకపోవచ్చు, కొంతమందికి సామాజికంగా పరిస్థితులు బాగోకపోవచ్చు, మీలో మరి కొంతమందికి ఆర్థిక పరమైన కష్టాలు సమస్యలతో బాధపడుతుండొచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనము 3వ యోహాను పత్రిక 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉంటుంది. అక్కడ ఏమిటి రాసి ఉంటుంది అంటే, ప్రియుడ నీవు ఆత్మలో వదిలించిన ప్రకారము నీవు అన్ని విషయాలలో వదిలించు సౌఖ్యములో ఉండవాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కేవలం గుడికి వచ్చి భక్తి చేసి ఆరాధన చేసి ఆత్మలో బాగుంటే సరిపోయింది అనుకుంటే కుదరలే. వాక్యం కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఆత్మలో వదిలించిన ప్రకారము అన్ని విషయాల్లో వదిలించు. వాక్యం ఒక విషయంలో వదిలితే సరిపోతుందని చెప్తున్నా? ఏమని చెప్తుంది? ఆత్మలో వదిలాలి, ఇంకా ఏ విషయాలు వదిలాలి? అన్ని విషయాలు చెప్పండి. ఎన్ని విషయాలు? అన్ని విషయాలు వదిలినప్పుడే మనం సుఖముగా సౌఖ్యముగా ఉండగలమని చెప్పేసి వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ 5 పరాలుగా ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క మనసు కుదుటపడి ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఆరోగ్యవంతమైన వ్యక్తిగా ఉండగలదు. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమేంద్రుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో ఎవరు ఉన్నారు ఆ ప్లేస్లో అంటే, రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఆ తర్వాత వాచ్ చేయగల వారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, చాలామంది పడి ఉన్నారు. వీళ్ళందరి దగ్గర ఒకటే ఆశ, ఎవరిని అడిగినా సరే ఎవరిని మెదిపినా సరే ఒకటే కోరిక, నేను ఈ పరిస్థితి నుంచి, నేను ఈ జబ్బు నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ అంగవైకల్యం నుంచి, నా గుడ్డితనం నుంచి, నా గుంటితనం నుంచి, నా వోచ చెయ్యి అనబడి ప్రాబ్లం నుంచి, నా రోగము నుంచి, లేకపోతే నా గుడ్డితనం నుంచి నేను స్వస్థపరచబడాలి, నేను స్వస్థతను అందాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో దినాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు. నువ్వు కూడా అనేక సార్లు కూడా నీ జీవితంలో ఆర్థికంగాను, మానసికంగాను, సామాజికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను 5 విషయాలు ఎక్కడో చోట కొరత ఉండే ఉంటుంది. ఈ దినాన ప్రభు సేవకుడిగా నేను చెప్తున్నాను, ఈ దినాన నీ పరిస్థితి ఏదో నీకు తెలుసు, నీ ప్రభువుకు తెలుసు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ప్రతిసారి కూడా నాకు ఒక బ్రేక్ త్రూ కావాలి. బ్రేక్ త్రూ అన్న మాట ఏంటంటే, నాకు ఈ విషయంలో ఒక గొప్ప కార్యం చేయాలి, ఒక గొప్ప మార్పు రావాలి అని చెప్పేసి, దాన్ని ఇంకొక మాటలు ఏం చెప్తా అంటే, నాకు ఈ విషయంలో ఒక విడుదల కావాలని చెప్పేసి అనుకుంటుంటాం. మనం బ్రేక్ త్రూ కోసం, లేకపోతే ఆ విడుదల కోసం మనము చాలాసార్లు ప్రయత్నిస్తుంటాం, కానీ మనం ప్రతిసారి దేవునితో ఒక మాట చెప్తుంటాం, ప్రభువా నా పరిస్థితిని మార్చు, ప్రభువా నా పరిస్థితిని మార్చు, ప్రభువా నాకు వస్తుంది, నాకున్న కష్టాలు తీసే, నాకున్న బాధలు తీసే, నన్ను పరిస్థితి నుంచి విడిపించు నాయన అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రేమే దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న, అనేక మంది ప్రార్థన చేయించుకోవడానికి లేకపోతే ఫోన్ ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేస్తుంటారు, లేకపోతే మెసేజ్లు పెడుతుంటారు. పెట్టినప్పుడు అందరి ప్రార్థన ఏంటంటే, అందరూ అడిగేది ఎలాగుండే అంటే, నా కొడుక్కి ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలని ప్రార్థించి, నాకు ఆరోగ్యం బాగలేదు,
ప్రార్థన చేయండి. లేకపోతే నా భర్త పలానా వ్యాపారం చేస్తున్నాడు, దానికోసం ప్రార్థన చేయండి. నా భర్త మారాలి, ప్రార్థన చేయండి. త్రాగుడనే దాని నుంచి మారాలి, ప్రార్థన చేయండి. లేకపోతే నేను చదువుకుంటున్నాను, మంచి మార్క్స్ రావాలని ప్రార్థన చేయండి. లేకపోతే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతాను, లేకపోతే మా కాలేజీలో ఇన్స్పెక్షన్ ఉంది. ఇలా రకరకాలుగా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంటాయి ప్రతిరోజు కూడా. సో వచ్చే ఈ ప్రేయర్ రిక్వెస్ట్లో ప్రతి వ్యక్తి కూడా ఈ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి మారాలి, ఈ సమస్య నుంచి విడిపించబడాలి, ఈ సమస్య నా జీవితంలో తొలగిపోవాలి, నా కుటుంబంలో ఈ కష్టం తొలగిపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వారి సమస్యను చెప్తుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి కూడా ఇదివరకు పాస్టర్ గారు నేను మారాలి, నాలో మార్పు రావాలండి, నేను ముందుగా మారాలండి అని చెప్పేసేటప్పుడు ఈవెన్ వారు రక్షించబడి దేవుడికి దూరం అయిపోయి వారు కొన్ని వ్యసనాలకి అది త్రాగుడు కావచ్చు, చీకటి కావచ్చు, వాళ్ళు బానిస అయిపోయినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేయమంటారు. ఏం చేయమంటారు? మా అబ్బాయి మారాలి, నా కొడుకులు నా కొడుకులు అలాగా, లేకపోతే నా భార్య ఇలాగా. ఆయన సరిగ్గా ఉన్నాడు కానీ వచ్చి చెప్పే బ్యాచ్ ఎలా ఉంటుందంటే తాగేసి వచ్చి నా కొడుకు నా మాట వినట్లేదు, లేకపోతే నా కొడుకు నా భార్య నా మాట వినట్లేదు. ఎందుకు ఇంత నువ్వు తాగేసి వచ్చావు కాబట్టి వాళ్ళు నీ మాట వినట్లేదు అది వారికి చెప్పినా సరే వారు ఏమంటారు అది కాదండి, వాళ్ళు మారాలంటారు కానీ లేకపోతే ఈ పరిస్థితి మారాలంటారు కానీ నేను మారాలి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అడిగిన వాళ్ళు లేరు. లేకపోతే పాస్టర్ గారు నేను స్వార్థపూరితమైన మనిషిని, స్వార్థపురుణ్ణి, స్వార్థపరాలని, నాలో ఉన్న స్వార్థము తొలగిపోవాలని ప్రార్థన చేయండి, నాలో ఉన్న ఈ మూర్ఖత తొలగిపోవాలని ప్రార్థన చేయండి, నాలో ఉన్న ఈ అజ్ఞానం తొలగిపోవాలని నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసేవారు ఎక్కడ కనబడరు. అందరం చెప్పేది ఏంటంటే నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థించేదానికి బదులుగా నా పరిస్థితిని మార్చు ప్రభువా అని చెప్తుంటారు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక వ్యక్తిలో మార్పు కనుక మొదలవుతే ఆ మార్పే ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంత మంచిగా రెడీ అయిపోయి ఈ వైట్ డ్రెస్ వేసుకుని నేను బయటికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మొత్తం అంతా ఈ డ్రెస్ని, వైట్ డ్రెస్ని మరక చేసుకుని పాడు చేసుకుని వచ్చి ఈ డ్రెస్ని ఉతకండి 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 అంటే ఖచ్చితంగా ఉతుకుతారు, లేకపోతే మార్చి ఇంకోటి కొత్త తెస్తారు, కొత్తదే కొంటారు, కొత్తదే కొనుక్కుంటారు, లేకపోతే కొంటారు నా తల్లిదండ్రులు లేకపోతే మా నాన్నమ్మ గారు ఎవరో ఒకరు కొత్తదే కొనుక్కుంటారు. ఎన్నిసార్లు ఈ డ్రెస్ మార్చినా ఈ డ్రెస్ని మురికి చేయకూడదనే గుణం నాలో మారలేదు అనుకోండి, ఎన్నిసార్లు మారిస్తే ఏం ప్రయోజనం? నా మాట అర్థమవుతుందా? అంతే కదా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితి ఏంటంటే డ్రెస్ మురికి అయిపోయింది, ఓకే మార్చేసాను, కానీ ఆ డ్రెస్ మురికి చేసుకోకూడదన్న ఆలోచన ఎప్పుడైతే నాలో వస్తుందో అప్పుడే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని నా పరిస్థితి తొలగించు 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 అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు తొలగిస్తూనే ఆయన ఉంటాడు, కానీ నీ పరిస్థితి అప్పటికి మారదు, ఎందుకంటే నీవు మారలేదు కాబట్టి. ఈ దినాన చాలామంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే ప్రభువా నన్ను మార్చు, లేకపోతే నా జీవితాన్ని మార్చు ప్రభువా, నేనున్న స్థితిగతులు అయ్యా నేనున్న నా విధానాన్ని మార్చు అని ప్రార్థన చేయడం మానేసి ప్రభువా నా స్థితిగతులను మార్చున్నాయన, ప్రభువా నా పరిస్థితిని మార్చున్నాయన, నా పిల్లలను మార్చున్నాయన, నా తల్లిదండ్రులను మార్చున్నాయన, నా భార్యని నా భర్తని మార్చున్నాయన అని చెప్పేసి ప్రార్థన చేసే పరిస్థితులకు మార్చు. నా కుటుంబ సభ్యులు మార్చండి, ఇరుగు పొరుగు వారిని మార్చండి, నా ఫ్రెండ్స్ని మార్చండి. ముందు నీవు మారితే అన్ని పరిస్థితులు మార్చబడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఈ స్థలంలోకి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి అక్కడ ప్రతి ఒక్కరిని ఆయన చూడలేదు, కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి స్వస్థపరిచే వరం ఉంది, ఆయన స్వస్థపరచగలడు, అందరినీ ఖాళీ చేసి ఆ స్థలం అంతా ఖాళీ చేసేయగలడు. కానీ
దేవుడు ఒక యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మనం ముందుకు చూద్దాం, చూడండి ఆ యొక్క వాక్య భాగంలో 5వ వచనం కానీ చదువుతున్నాను. యోహాన్ సువార్త 5:5, యోహాన్ సువార్త 5:5 రాస్తూ అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. హల్లెలూయా. అక్కడ ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక వ్యాధితో ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంటే 38 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళండి, గట్టిగా చెప్పాలి ఎన్ని ఏళ్ళు? నాకు వినపడట్లేదు, గట్టిగా చెప్పాలి అందరూ. మరొకసారి గట్టిగా చెప్పండి ఎన్ని ఏళ్ళు? ఇంకొంచెం గట్టిగా ఎన్ని ఏళ్ళు? 38 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాలు అంటే మాట్లాడండి, 38 సంవత్సరాలు అంటే మాటలు కావు, చాలా దిన చాలా అంటే తన జీవితంలో సగానికి సగం అక్కడే వ్యర్థంగా గడిచిపోయింది. ఆ 38 ఏళ్ళ నుంచి వ్యాధితో పడి ఉన్న ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి ఆలోచన చూస్తున్నాను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి 38 ఏళ్ళ నుండి అతడు ఆ వ్యాధితో అక్కడ పడి ఉన్నాడంటే ఎంత కష్టతరమైన పరిస్థితిలో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఏ అతను బాగుపడడానికి ఆధారాలు లేకపోతే దారులు ఏమీ లేవా అంటే ఉన్నాయి. ఎందుకు లేవు? ఒకనొక సమయంలో దేవుడు వస్తాడు, నేలను కదిలిస్తాడు, ఎవరైతే దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారు. అంటే ఈ 38 సంవత్సరాల్లో దేవదూత ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు, ఎన్నిసార్లు దిగి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నిసార్లు ఆ వ్యక్తి చూచి ఉండొచ్చు కల్లారా. యేసుప్రభు వారు ఆ స్థితిని గమనించండి. ఒకసారి ఊహించుకున్నాం, మనమే ఆ స్థితిలో ఆ వ్యక్తిని చూస్తే 38 ఏళ్ళ నుంచి వ్యాధితో ఉన్నాడు కాబట్టి సరిగ్గా తిండి ఉండకపోవచ్చు, సరిగ్గా అతనికి పోషకాహారం ఉండకపోవచ్చు, సరిగ్గా పట్టించుకునే వాళ్ళే లేకపోయి ఉండొచ్చు. అందుకే అంతకాలం అతను అక్కడ ఉన్నాడు. సరిగ్గా అతనిని ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు, సరిగ్గా అతనికి దగ్గరుండి టైం టు టైం కనీసం తిండైనా పెట్టేవారు లేకపోవచ్చు. అంటే బాగా గడ్డం పెరిగిపోయి ఉంటుంది, జుట్టు పెరిగిపోయి ఉంటుంది, గోర్లు పెరిగిపోయి ఉంటాయి, చర్మం అంతా ఎలా పడతారో తయారైపోయి ఉంటుంది, కఠినంగా మార్చబడి ఉంటాడు, చూడడానికి చాలా భయంకరంగా మార్చబడి ఉంటాడు ఈ 38 సంవత్సరాల్లో. ఒకవేళ అతను లేచి నడవగలిగిన పరిస్థితే కనుక అతనికి ఉండి ఉంటే ఎప్పుడో స్వస్థపరచబడేవాడు. అతను లేచి నడవలేని పరిస్థితి, ఎందుకంటే అతను కుంటివాడు. దేవునికి స్తోత్రం. కుంటివాడు ఎక్కడ నడవగలరా? నడవలేదు. టోటల్గా ప్యారలైజ్ అయిపోయినట్టున్నాయి, అసలు సహకరించట్లేదేమో. అందుకే 38 సంవత్సరాలు అయిపోయింది, ఆ వ్యక్తి ఇంకా అలాగే ఉన్నాడు. యేసు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అతని మీద కనికరపడి జాలిపడి ప్రేమ కలిగి ఒక మాట అడుగుతున్నాడు. ఒకే ఒక మాట, స్వస్థత పొందగొడుచున్నావా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని చెప్పేసి అడగలేదు. నీకు స్వస్థత కావాలా? ఒకవేళ నీ పరిస్థితి, నీ సమస్య, నీకున్న బాధ కష్టము ఈ వ్యక్తికి ఉన్నంత కాలం గురించి ఎక్కువగా ఉండలేదని నేను అనుకుంటున్నా. ఈ వ్యక్తి కన్నా తక్కువ కాలం నుంచి నువ్వు ఆ బాధని అనుభవిస్తున్నావని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ వ్యక్తి కంటే ఎక్కువ కాలం నుంచి నువ్వు బాధపడట్లేదేమో, అంతా చేసి నీ సమస్య 5 సంవత్సరాల కంటే ఎక్కువ లేదేమో, నాకు తెలియదు, నీకు ప్రభుకి తెలుసు. అయితే యేసుప్రభు వారు అడుగుతున్నారు, స్వస్థత వంద గురుచున్నావు అంటే ఆ వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు,
చూడండి, 7వ వచనంలో అంటున్నాడు, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందుతావా అని అడిగితే, ఇప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ మీరు కష్టంలో ఉన్నారు కదా, బాధల్లో ఉన్నారు కదా, మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, సహాయం కావాలా మీకు అని అడిగితే ఏం చేస్తాం మనము? సహాయం కావాలండి అని చెప్తామా? లేకపోతే ఈలాగా, ఏమండి నేను చాలా తిరిగానండి, ఎక్కడా నాకు దొరకట్లేదండి, నేను తీసుకుందామనేలా ఒక ఇంకొకరు వచ్చి తీసేసుకుంటున్నారండి అతని దగ్గర అని చెప్పేసి అని చెప్తామా? సహాయం కావాలని అడుగుతాం, వెంటనే ఏమని అడుగుతాం? సహాయం కావాలని అడుగుతాం. కానీ వ్యక్తి అలా లేదు, స్వస్థత పొందుదామనైనా అని యేసు ప్రభువు వచ్చి అడిగితే వ్యక్తి అంటున్నాడు, ఇంకా సాకులు చెప్తున్నాడు. ఇందాక చెప్పే కదా, చాలా మట్టుకు కూడా అందరూ ఏం చేస్తారంటే, ఇందాక చెప్పా అది మార్చు ప్రభువా, ఇది మార్చు ప్రభువా, ఇది మార్చు ప్రభువా, వాళ్ళను మార్చు ప్రభువా, వీళ్ళను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తారు, కానీ నన్ను మార్చు ప్రభువా అని చెప్ప. అంటే ఎప్పుడు మానవ జీవితంలో ప్రతి వ్యక్తి చేసేది ఏంటంటే, ఇదిగో అత అలాగ ఇలాగ అలాగ, అతను డైరెక్ట్ ఆన్సర్ చెప్పడు కానీ చాడీలు అంటారు కదా, చాడీలు చెప్తుంటారు చాలామంది, లేకపోతే సాకులు చెప్తుంటారు, ఏదో చెప్తారు. ఈ వ్యక్తి కూడా స్వస్థత పొందుతామంటే ఆ పొందుతాను నాయన అని చెప్పేసి అంటారు. ఇదిగో ఆయన అంటున్నాడు, అయ్యా నేను వెళ్దామనే లోపలికి నన్ను దించేవాడు ఎవడు లేడు, అయినా సరే నేను వెళ్ళే లోపల ఎవడొకడు దిగిపోతున్నాడు, నేను నా పరిస్థితి నుంచి విడుదల పొందరాకపోతున్నాను. అది నన్ను వాడు అనుకున్నాడు. ఈయన ఎవరో వచ్చి అడుగుతున్నాడు, ఈయన బహుశా ఈసారి నేను ఇలా చెప్తే నేలంలోనికి నన్ను దించుతాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఒక మాట మనం గమనించాలి, దానికంటే ముందు అధ్యాయం యోహాన్ సువార్త 4వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ 7వ వచనం మనం చదువుకున్నాం చూడండి, సమరయ స్త్రీ ఒక నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం నక్కిమ్మని ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొంతకు ఊళ్ళోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమున కిమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలాగైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, అందుకేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎదిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవ జలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మనం ముగించుకుంటున్నాం ప్రియులారా, ఈ సందర్భంలో సమరయ స్త్రీ గురించి మనందరూ తెలుసు. యేసు ప్రభువారు వచ్చి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వంటే ఆ చుట్టూ పారచూచి చేదుకోవడానికి ఏమీ లేదు కాదు ఆయన, నీకు ఎలాగ ఇవ్వనంటే నీ కొండల ఉందే నాకు ఇవ్వు అని చెప్పేసి అంటే ఆమంటుంది, మీరు యూదులు మేము సమరయులం, మీరు మాతో మాట్లాడరు కదా, మా దగ్గర ఏది తీసుకోరు కదా అని చెప్పేసి అంటుంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నీతో మాట్లాడేవాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వే తిరిగి అతన్ని జీవజలాలు అడుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఆ దినాల్లో నేటి దినాల్లో కూడా ఏంటంటే, మీరు యూదులు మేము సమరయులం. ఈ దినాల్లో ఏంటంటే
మీరు పలానా క్యాస్ట్, మేము పలానా క్యాస్ట్, మీరు పలానా దానికి చెందిన వాళ్ళు, మేము పలానా దానికి చెందిన వాళ్ళు. కాబట్టి మేము మీ దగ్గర తినం, మీ దగ్గర మాట్లాడం, మీ దగ్గర కూర్చోం, మీరు ఇచ్చేది మేము తాగం, మా అమ్మాయిని మీకు ఇవ్వం, మీ అబ్బాయిని మేము చేసుకోం, ఇలాంటి పరిస్థితి. సో ప్రేమే దేవుని పెట్టారా అంటే భేదాలు, మనుషులు ఎప్పుడు కూడా భేదాలు అన్నమాట. కానీ వాక్యంలోంచి మాట్లాడుతున్నాను, యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నీ దగ్గరికి వచ్చిన వాడు ఎవడో తెలిస్తే ఎన్ని ప్రశ్నలు వేయవు. అంటే యేసు ప్రభు వారు రెండేళ్ళుగా చెప్తున్నారు ఏంటంటే, దేవుళ్ళకి దేవునికి అలాంటి భేదాలు కానీ తారతమ్యాలు కానీ ఉండవు. ఇవన్నీ ఎవరు కల్పించుకున్నారంటే మానవులు మాత్రమే కల్పించుకున్నారు, దేవునికి ఇష్టం. సో అక్కడ యేసు ప్రభు వారు అన్నారు చూడండి, ఆ యోహాను సువార్త 4:9 అన్నాడు, 8 మనం చూద్దాం ఎక్కడాగే, మనం 10 చూద్దాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనం ముఖ్యమని నేను అడుగుచున్న వాడెవడో అదీవ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలము ఆమెతో చెప్పినప్పుడు, స్త్రీ అయ్యా ఈ బావి ఏదైతే చేదుకునేటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పి గొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడిప్పుడును దప్పి గొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునికై వానలో ఊరడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీతో దేవుడు చెప్తున్నాడు, నీవిచ్చే నీళ్లు కనుక తాగితే, ఇదిగో ఇప్పుడు కొన్ని నీళ్లు తాగాను, ఈ నీళ్లు కనుక తాగితే, అప్పుడు అన్నాడు, ఇదిగో నీవిచ్చే ఈ నీళ్లు కనుక నీ తాగితే, ఈ నీళ్లు తాగేవాడికి దాహం వేస్తుంది. ఈ నీళ్ళు నేను ఇందాక తాగాను, దాహం వేసింది, మళ్ళీ తాగాను, మళ్ళీ కాసేపటికి దాహం వేస్తుంది, మళ్ళీ నేను తాగుతాను. సో ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఇచ్చు నీళ్లు కనుక నువ్వు తాగితే మీరిచ్చే నీళ్ళలాగా ఉండవు, మీరిచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నేను నీళ్ళు ఇచ్చి నేను ఇచ్చే నీళ్లు కనుక తాగితే, ఆ నీళ్లు తాగిన వాడు ఎన్నడు కూడా దప్పికొనడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆ నీళ్లు వారి యొక్క కడుపులో నుండి ఊరడు నీటి బొగ్గలుగా బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఈ కుంటివాడి దగ్గరికి వద్దాం ఒకసారి, మరలా తిరిగి ఈ కుంటివాడు అనుకుంటున్నాడు, ఇదిగో ఎవరు నన్ను తీసుకుని వెళ్ళట్లేదు, నేను వెళ్ళేలాగా అందరూ ఆ నీళ్ళలో దిగుతున్నారు, దిగిన వాడు ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతున్నారు, నేను నీళ్ళలోకి దిగిపోతున్నాను, దిగలేకపోతున్నాను, కాబట్టి నన్ను నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ వ్యక్తి వచ్చాడు అనుకుంటున్నాడు. కానీ అసలు సత్యం అతను గ్రహించట్లేదు, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేవాడు రాలేదు, కానీ నిత్య జీవం అనుబడిన నీళ్ళు ఇచ్చేసయ్యా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. కనుక చెప్పబడి దేవుడు నామనమై పెద్దాం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఉంది, యేసు ప్రభువు చెప్పాడు కదా సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు తాగితే ఎవరు కూడా తప్పి గొండదు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, నా పాయింట్ అర్థమైందో లేదో మరలా చెప్తున్నాను నేను, ఈ వ్యక్తి అనుకుంటున్నాడు నేను దగ్గరికి నేను వెళ్ళకపోతున్నాను కాబట్టి నన్ను తీసుకెళ్లే వ్యక్తి వచ్చాడు అనుకుంటున్నాడు. కానీ అక్కడ నిజం ఏంటంటే, నేళ్ళ దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తి అయితే రాలేదు, కానీ తనలో ఉన్న నీళ్లను ఇచ్చే వ్యక్తి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్యే తన దగ్గరికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుడు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, ఆ వాక్యము శరీరము ధరించుకుని ఈ ఆ వాక్యము భూలోకం పరలోకంలో నుండి భూలోకంలోనికి దిగివచ్చింది. దిగివచ్చిన తర్వాత ఒకసారి మనం చూద్దాం, చూడండి యోహాను సువార్త
ఒకటే ఒకటిలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పేసి రాసుకుంటూ అక్కడ మనం చూసినట్లయితే ప్రేమిందేవుడు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాను అని చెప్పేసి అంటుంది. సో ఇప్పుడు ఆ దేవుడే వీని దగ్గరికి వచ్చాడు. వస్తే దేవుడు అంటున్నాడు, చివరిగా మనం ముగించుకుంటున్నాం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో అంటున్నాడు యేసు ఈ విధంగా చెప్తున్నాడు ఆ వ్యక్తితో, నీవు లేచి నీ పరు పెట్టుకొని నడువమని వానితో చెప్పాను. చెప్పగా వెంటనే వాడి స్వస్థత నుండి తన పరు పెట్టుకొని నడిచాను. ప్రేమేంద్రుడు పెట్టారా, నడవలేని వారికి కుంటివాడికి అతడు చేయలేని పని యేసు ప్రభువు పని చెప్తున్నాడు. ఆ పని ఏంటంటే నువ్వు లేచి నీ పరు పెట్టుకొని వెళ్ళు, గెట్ అప్ అండ్ వాక్. నువ్వు లేచి నీ పరు పెట్టుకుని వెళ్ళు, గెట్ అప్ టేక్ యువర్ బ్యాగ్ అండ్ వాక్ అంటున్నాడు. అంటే ప్రేమేం దేవుని పెట్టారా, చేయలేని పనుల్ని చేయించేవాడు మన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన ఆ విధంగా చెప్పగా చెప్పిన వెంటనే ఆ కుంటివాడు లేచాడంట, తను పరిపెత్తుకున్నాడంట, నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో వాళ్ళు మారితే బాగుండు, వీళ్ళు మారితే బాగుండు, నా తల్లిదండ్రులు మారితే బాగుండు, నా పిల్లలు మారితే బాగుండు, నా భర్త, నా భార్య, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, బంధుమిత్రులు, నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా అత్త మామలు, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, వీళ్ళంతా మారితే బాగుండు, అత్త భారతే బాగుండు, మామి భారతే బాగుండు అని చెప్పేసి ఎవరెవరు గురించాలనుకుంటున్నాం. కానీ దినాన నీవు మారుతున్నావా? నీవు మారాలన్న కోరిక నీలో లేకపోతే పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉంది. దేవుడు ఆ పరిస్థితిలోంచి నేను బయటికి రప్పిస్తాడు, కానీ నువ్వు కలిగి ఉన్న ఆ యొక్క అవివేకాన్ని బట్టి, లేకపోతే నీలో లేని ఆ యొక్క మార్పుని బట్టి మరలా అదే పరిస్థితిలో చిక్కుపోతావు, మరలా పరిస్థితి దారుణమైపోతుంది. ప్రియ దేవుడు బిడ్డ, ఇది నా యేసు ప్రభు ఆయన నీతో అంటున్నాడు, స్వస్థత పొందకూర్చున్నావా? నీకున్న సమస్య ఏంటో నీకు తెలుసు, ప్రభువుకి తెలుసు. ఆ సమస్య నుంచి విడిపించబడ్డానికి ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు. దేవుడు సాడీలు చెప్పమంటలేదు, సాకులు చెప్పమంటలేదు, లేకపోతే ఎక్స్క్యూజెస్ ఇంకేమో చెప్పమంటలేదు. దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందకూర్చున్నావా? ఈ మాట అడిగిన తర్వాత కూడా చాలామంది చాలా సమాధానం చెప్తుంటారు, దేవుడు వాటిని ఏం పట్టించుకోలేదు, స్వస్థత పొందగలుగుతున్నావా? అయితే నువ్వు లేచి నీ పొందుకున్నాడు. దేవుడి కొద్ది మాటలు మా హృదయం ఫలింపచేయగాక, దేవుడి కృప మనకి దయచేసి నడిపించింది గాక. దయచేసి అందరం కూడా మా క్రితం కళ్ళు మూసుకున్నాం. ప్రేమిదేవుడు అందరం మా క్రితం దయచేసి అందరం ఒక విధం. ఇది నాన్న ప్రభు తప్పించు ప్రభు, ఇది నాన్న నీ వాక్యం నుంచి మీరు మాతో మాట్లాడే విధానం కోరుకున్నాను తండ్రి. ఆ కుంటి వారి వలె మేము అనేక ఎక్స్క్యూజెస్, లేకపోతే అనేక సాకులు, అనేకమైన తండ్రి ఏవేవో అదనాపరేషన్స్, లేకపోతే ఏవేవో చెప్తున్నాను ప్రభువా, నాలో మార్పు రావాలి అని చెప్పి ఆలోచించకపోతుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి రెండు చేతులు పడుతుంది నోరు తెరుద్దామా. దేవునికి స్తోత్రాలు, థ్యాంక్ యూ చెప్తున్నాం యేసయ్య, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందనాలు, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు తండ్రి. ఇది నన్ను మాతో మాట్లాడడానికి వందనాలు తండ్రి. ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుడు ఆ ప్రేమ గల తండ్రి యేసుక్రీస్తు నామములో
నీ పాదాలు చదువుకొస్తాం తండ్రి. అన్నమంటైతే ఈ వాక్యము విని తండ్రి, వాళ్ళు మారాలి, మీరు మారాలి అన్న తలంపు నుంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఇది నా ఏసయా వచ్చే ఇప్పుడే మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నా అయ్యా. నాలో మార్పు రావాలని ఎంతమందితో ప్రార్థన చేస్తారు. ప్రతి బిడ్డను ఇప్పుడే వేస్తున్నామని మీరు తాగమని ప్రార్థిస్తున్నాను. అదే విధంగా ఈ స్థలంలో ఎవరు ఎటువంటి పరిస్థితితో సమస్యతో బాధపడుతున్నారో ఏసునామంలో వారి పరిస్థితి వారి సమస్య ఏసునామంలో వారిని విచ్చిపెట్టి బయటికి పోయేదాకని ప్రార్థిస్తున్నాం నేనా. అద్భుతం చెంది ఇది నాన్న. ఎవరైతే వారి జీవితంలో ఒక బ్రేక్ త్రూని కావాలనుకుంటున్నారో, ఒక మరుపు కావాలనుకుంటున్నారో, ఒక గొప్ప మార్పు విడుదల కావాలనుకుంటున్నారో ఏసునామంలో ఇప్పుడే వారిని మీరు తాగని నాయనా. ప్రతి సమస్యించి వారిని మీరు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హెవెన్లీ ఫాదర్ తండ్రి నీకు స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి దినాన 5వ అధ్యాయం 1-7 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు మంది నాయన అయ్యా కుంటి వారి వలె సాకులు చెప్పేవారు లేకపోతే ఏదో వచ్చేవారు మన జీవితాలు ఉండడానికి వీలేదు నాయన. స్వస్థత పొందుకోరుచున్నావా నువ్వు అడుగుతున్నప్పుడు అయ్యా దాన్ని అంగీకరించే మనస్సును లేకపోతే దానికి అయ్యా సరైన సమాధానం ఇచ్చే కృపను భాగ్యం మనకు దయచేయండి. ఈ వాక్యం ప్రతిరోజు భద్రపరిచి మీరు సమస్త అమయమాగంత ప్రభావం పొంది మా ప్రభువు పరిరక్షకులైన యేసుక్రీస్తు నామమున వెలిగించున్నాం తండ్రి. వెలిగించుదాము ఆమే. ప్రభు కృప మనందరికీ తోడు నడిపించిందాక ఆమే.